ఆంటీ పిల్లోస్ లోపల ఉన్నాయమ్మా అక్కడ ఇంద్రా ఎలా చూసి ఎలా చూసి ఏమో నాకేం తెలుసు ఏం బాబు పడుకోలే దానికే అమ్మా ఏంట్రా అది కాదు ఇంట్లో ఎంతమంది మీ నాన్నే హోటల్లో ఎందుకు డబ్బు దండగాని ఇలా అందరినీ ఇంట్లోనే ఉండిపోమన్నారు మరి నేను పైకి వెళ్ళి పడుకో వెళ్ళు ఫస్ట్ నైట్ నీకు ఇది ఫస్ట్ నైటా చీర చాలా బాగుంది కదా మంచి సెలక్షన్ బాబు రండి మాతో కలిసి పడుకోండి మీతోనా అబ్బా ఫోన్ చేస్తుండు ఓ రెండు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా ఎందుకంత తొందర అయ్యో తొందర ఏం కాదు గానీ ఇంకా రెండు నేను వెళ్ళక తప్పదండి ఉండొచ్చు కదా మావయ్య రేపే సింగపూర్కి వెళ్ళాలమ్మా ఏమొకటే అసలు దగ్గర చూసుకోకపోతే ఈ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేయలేమండి సరే వస్తాం ఇంకోసారి వస్తాం జాగ్రత్తగా ఇలా బాబు డ్రైవర్ ఎంతమందా వీళ్ళందరూ ఎప్పుడు వెళ్ళాలి నేను ఎప్పుడు హాయ్ అంకుల్ థాంక్స్ ఫర్ కమింగ్ అరే నేను ఎక్కడికి వెళ్తానా మీ నాన్న ఏంటంటే అమావాస్యకో పౌర్ణమికో తప్ప పిలవడు ఎలాగో వచ్చాను కదా నాలుగు రోజులు ఉండి సిటీ మొత్తం తిరిగి చూసి ఆ తర్వాత వెళ్తాను ఇలారా కృష్ణ నాన్న రారా ఇదిగో ఏనా ఇది నీకు తులసికి హనీమూన్ టికెట్స్ హోటల్ ఫ్లైట్ డీటెయిల్స్ అన్ని అందులో ఉన్నాయి వెళ్ళి ఓ నాలుగు రోజులు సంతోషంగా గడిపండి నాలుగు రోజులా నాలుగు రోజులా కాఫీ థ్యాంక్ యూ ఏమైంది నీకు ఏమైంది నువ్వు హ్యాపీగా లేవు ఎవరు చెప్పారు ఎవరు చెప్పాలి నీ మొహం చూస్తే తెలిసిపోద్ది ఏదో మొక్కుబడిగా పెళ్లి చేసుకున్నావు అంతే అలా ఏం కాదు 5 ఇయర్స్ కలవకూడదు మాట్లాడకూడదు నీ స్టడీస్ని డిస్టర్బ్ చేయకూడదు ఇవన్నీ రూల్స్ పెట్టారు ఈ టైం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశా నువ్వేంటంటే అర్జెంట్గా ఏదో అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నట్టు చేసుకున్నావు బట్ మనం ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు నువ్వు అన్నీ మర్చిపోగలవేమో కానీ నేను మర్చిపోలేను ఏది మర్చిపోలేను మనకిప్పటికీ ఓ పాపో బాబు ఉండేవాళ్ళు తనకిప్పటికీ 5 ఏళ్ళు ఉండేవి ఆ మొహాన్ని నేను చూడకుండానే అంత అయిపోయింది
రాజు ఇంటికి వెళ్ళట్లేదా? మీ నాన్నగారు మిమ్మల్ని ఇంటి నుంచిటే కొత్త ఇంటికి తీసుకెళ్ళమన్నారు. హలో కృష్ణ, ల్యాండ్ అయ్యారా? వచ్చానన్నా. నీకు గుడ్ న్యూస్ రా. ఏనన్నా? ఆ ఫ్లాట్ మీద వేసిన కేసు మనం గెలిచాం, కేసు కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు అట్నుంచి అట్టే కోడల్ని తీసుకుని కొత్త ఇంటికి వెళ్ళు, కావలసినవన్నీ అక్కడ ఉన్నాయి. మరి మీరు? నేను మీ అమ్మ వీకెండ్ లో వస్తాం. ఓకే నాన్న. ఓకే బాయ్. అబ్బా, మొత్తం ఫర్నిష్ చేశారు, ఎక్సలెంట్, సూపర్గా ఉంది కదా. పాపం మా నాన్నే కొంచెం కొంచెం సేవింగ్ చేసి మన కోసం ఈ ఫ్లాట్ ఉన్నారు. ఏంటంటే మ్యారేజ్ చాలా సింపుల్గా కనిపించారు అని ఫీల్ అయ్యాను, కానీ అదంతా మన మంచి కోసమే అని ఇప్పుడు అర్థమైంది. సి వాట్ హీ హాస్ డన్. అబ్బా వ్యూ చాలా బాగుంది కదా. నీ కోపం ఎవరి మీద? నా మీద, లేకపోతే నాన్నగారి మీద? నీకు తెలీదా అది నా డెసిషన్? నాకు కూడా ఎంత బాధగా ఉండిందో తెలుసా, ఎంత ఫీల్ అయినో తెలుసా? అయినా అదే గుర్తు తెచ్చుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం? లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ తులసి. నువ్వు హ్యాపీగా ఉండాలి, దానికి నేనేం చేయడానికి అని రెడీ. దేవుడు మనకి దియాలంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు పిల్లల్ని ఇస్తాడు. లైఫే బిజీ అయిపోద్ది, నువ్వు నేను మాట్లాడుకోవడానికి కూడా టైం సరిపోదు. ఇది మన టైం, దీన్ని వేస్ట్ చేయడానికి నేను రెడీగా లేను. మనం హ్యాపీగా ఉండాలనే కదా మనల్ని ఒంటరిగా వదిలేశారు, మరి హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇది మన డ్రీమ్ హౌస్, నువ్వు చూస్తూ ఉండు. దియా ఇంట్లో మళ్ళీ పుడుతుంది, తను ఇల్లంతా పరిగెడుతుంటే పట్టుకునే కలిసిపోవాలి. మిస్టర్ తులసి